శిశుపాలుడు అనే ఒక అన్యాయమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ అన్యాయస్తుడు 100 తప్పులు చేసేదాకా దేవుడు ఓపిక పట్టాడట. 101 తప్పులు తర్వాత దేవుడు విష్ణు చక్రంతో నరికాడట. అది శిశుపాలుని కథ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నరకంలో శిశుపాలుడు ఉన్నాడట. ఆ నరకంలో శిశుపాలుడు యముణ్ణి అడిగాడట, అప్పట్లో 101 తప్పులకే నా మీద విష్ణు చక్రం ప్రయోగించారే, మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 100 కొద్ది మోసాలు చేశాడు, అన్యాయాలు చేశాడు, వెన్నుపోట్లు పొడిచాడు, మరి చంద్రబాబు మీద విష్ణు చక్రం ఎందుకు ప్రయోగించలేదు అని చెప్పి అడిగాడట శిశుపాలుడు. అప్పుడు యముడు అన్నాడట శిశుపాలుడితో, చూడు శిశుపాల, అప్పటి విష్ణు చక్రం లాంటిదే ఇప్పటి ఫ్యాన్ చక్రం. అప్పట్లో శ్రీకృష్ణుడు నిన్ను వధించాడు, ఇప్పుడు ఈవీఎం అనే ఓటింగ్ మిషన్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఓట్లు వేసి వేలు పెట్టి నొక్కి చంద్రబాబు నాయుడును దించబోతా ఉన్నారు అని చెప్పి అన్నాడట. ఈ యుగంలో విష్ణు చక్రానికి ప్రతిరూపం ఫ్యాన్ చక్రం అని, శ్రీకృష్ణుడికి ప్రతిరూపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పి చెప్పాడట యముడు. కాకపోతే శిశుపాలుడికి ప్రతిరూపంగానే కాకుండా నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు వీళ్ళందరితో కలిపి జాయింట్ వెంచర్గా మన చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టారు అని చెప్పి అన్నాడట. వీళ్ళందరితో కలిపి ప్రతిరూపంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడతా ఉంది అని చెప్పి శిశుపాలునికి యముడు చెప్పాడట.